ఇంత పెద్ద హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు. నార్మయ్య, మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిలీ, ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్, కమాన్ టేక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండరమ్మా, మళ్ళీ ఆ దొంగరాజ్యస్ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? పడగేది రిబ్బనా? ఇది కూడా ఆ దొంగరాజ్యస్ పని ఉంటుంది. హలో. హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు, ఇంటికి తీకిరమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా అంటే, మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి. మరి నెంబర్ 13 డాబా గార్డెన్స్. పాతిని పుత్రం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకో కూడా ఇందులోనే రాసి ఉంది. ఓకే, ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి, తమరేమిటి ఇలా చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి, అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు.